మనం పోయిన ఎపిసోడ్లో పోర్టు మిరా పోర్టు మిరాజ్దారుల గురించి అంటే ఆలయంలో విపరీతంగా అన్న నైవేద్యాలు రోజుకు నాలుగు వందల సార్లు ఐదు వందల సార్లు గంగాళాలు గంగాళాలు వేల గంగాళాలు నైవేద్యాలు జరుగుతున్నప్పుడు అందులో రకరకాల నై నైవేద్యాలు ఎటువంటి అంటే అన్న ప్రసాదాలు ఆ రోజుల్లో అంటే పదిహేను వందల యాభై పదల నలభై ఆ ప్రాంతాల్లో అన్నగంగాళాలు ఏమేమి చేసేవాడంటే ఉప్పు పొంగలి చక్కెర పొంగలి దద్దోజనం పులిహోర కదంబం ఇవి ముఖ్యమైన అన్న ప్రసాదాలు ఇది కాకుండా మాత్రాన్ని పెరుగు అన్నం విడిగా తెల్లారగట్ట చేస్తుంటారు అది పడిపోట్లో ముఖ్యంగా చేసేవి స్పెషల్ అకేషన్స్కి చేసేవి కాకుండా వడలు దోశలు మనోహరం అప్పాలు జిలేబీ మధురం ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున ఎందుకంటే ఎంతమంది దాతలు నైవేద్యాలకి దేవదయాలు చేశారో అన్ని నైవేద్యాలు చేసి నైవేద్యం పెట్టాలి పెట్టాలంటే దీనికి తగ్గ కట్టెలు కావాలి తగ్గ వంట సామాన్లు కావాలి సరుకులు కావాలి ఉగ్రాణంలో దానికి కావాల్సినటువంటి అన్ని సరుకులు అక్కడ పెద్ద స్టోర్ హౌస్ కావాలి అవన్నీ ఆలయంలో ఉండాలి ఇదన్నీ వంట చేసేటువంటి పద్ధతులు కావాలి ఇన్ని పొయ్యిలు కావాలి దీనికంతా చేసే కార్యక్రమం చేసిన తర్వాత నైవేద్యాలు ఆ గంగాడాలు ఉండడానికి ఇదంతా పెద్ద వ్యవస్థ అయిపోయి ఆలయం పరిపాలకులు కాదు పెద్ద తలకా నొప్పి ఏ ఎంతమంది మనుషులను పెట్టి వంట చేయించి ఈ సూపర్విజన్ ఆలయంలో ఎంత కార్యక్రమం అవుతుందో ఈ కార్యక్రమం అంత కార్యక్రమం అయ్యేటువంటి పరిస్థితి వచ్చి ఆఖరికి మనం మనంగా మనం చేయలేము ఆ వ్యవస్థకి విడిగా ఏర్పాటు చేయాలని ఆ శ్రీ వైష్ణవులనే కొంతమందిని మీరు వంట వాళ్ళని తెచ్చి కాంట్రాక్ట్ చేసేసి మీరే ఆలయంలో ఇవన్నీ చేయించి పెట్టండి కావలసిన సామాన్లన్నీ ఇస్తాము ఆ సామాన్లు తీసుకొని మీరు చేయండి దీనికి మీరు చేసి ఆలయానికి నైవేద్యాలుగా సాంప్రదాయ పద్ధతిలో మడిగా బ్రాహ్మణ చేత చేయించి కనుక మీరు కనుక ఇచ్చినట్టయితే మీకు నైవేద్యంలో కొంత భాగం మీకు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని పెట్టారు అది పెట్టినప్పుడు ఆ భాగం ఏంటంటే ఇప్పుడు అన్న నైవేద్యం అంటే ఇంత ఇన్ని దో ఇన్ని దోసళ్ళు ఒక్కో గంగాళానికి ఇంత అని దాని లెక్క కట్టి వాళ్ళకి అన్న నైవేద్యంలో ఇచ్చేవాళ్ళు పడి ఈ భక్ష్యాలన్నీ నైవేద్యాలు అంటారు పడి నైవేద్యం అంటే మనకిప్పుడు అర్థమయ్యేటువంటిది పడి అంటే యాభై ఒకటి అంటే యాభై ఒక్క లడ్లు కానీ యాభై ఒక్క మధురాలు కానీ యాభై ఒక్క వడలు కానీ యాభై ఒక్క జిలేబీలు కానీ ఒక్కొక్క పడి అంటే యాభై ఒకటి ఆ యాభై ఒకటి చేస్తే చేసిన వాళ్ళకి ఈ చేసినటువంటి వంట వాళ్ళకి చేసినందుకు గాను ఐదో ఆరో ఆరు రోజులు మొదలై ఆరు ఆరు లడ్డూలు ఆరు మధురం ఆరు జిలేబీలు ఎన్ని ఎన్ని చేస్తే అన్ని దాన్ని తగ్గట్టుగా అన్నీ అన్ని వాళ్ళ భాగం కింద నైవేద్యానికి సరిగ్గా వాళ్ళు వాళ్ళ భాగం కాకుండా దాతకిచ్చిన భాగం మిగతా స్థానత్తారుల భాగం ఇతర ఆలయ అధికారుల భాగం ఈ భాగాలు భాగాలు ఈ యాభై ఒక్క లడ్డల్ని వాటి ఆలయంకి కొత్త ఆలయ అధికారులకు కొంత స్థానత్తారులకు కొంత దాతలకు కొంత ఈ పోర్టు మిరాజ్దారులకి అర్చకులకి వీళ్ళందరికీ భాగాలు ఆ రోజుల్లోనే వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది దీంతో ఈ అందరికీ కూడా వీళ్ళందరికీ విడిగా జీతాలు లేవు అందరికీ ఈ నైవేద్యాల్లో భాగంతో వారి భోజనానికి సరిపోను భోజనం చేయడానికి ఇవన్నీ భోజనానికి సరిపడింది వాళ్ళతో పనిచేసే వాళ్ళకి వాళ్ళ ఇళ్లలో ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ భోజనాలకి ఏర్పాటు ఈ నైవేద్యంతో అయినప్పటికీ కూడా వీళ్ళకి చాలామందికి చాలా చాలా ఎక్కువ ప్రసాదాలు మిగిలిపోయావు కాబట్టి వాళ్ళ కొంచెం ఆదాయం కోసం ప్రసాదాలు అమ్ముకోవడానికి అవకాశం ఇట్లా అమ్ముకోవడానికి అవకాశం ఎవరికి ఇచ్చారంటే ఎవరెవరికైతే ప్రసాదాల్లో భాగం ఉన్నాయో వాళ్ళందరూ అమ్ముకోవచ్చు ఇటువంటి భాగస్థులు ఎంతమంది ఉన్నారు అని కనుక లెక్క తీస్తే ఆలయంలో ఆ రోజుల్లో పదకొండు మందికి అంటే పదకొండు మంది అంటే ఈ నైవేద్యాలు చేసేవాడి దగ్గర నుంచి అర్చకుల దగ్గర నుంచి జీయంగాల దగ్గర నుంచి ఆ స్థాన పురుషుల దగ్గర నుంచి ఈ తర్వాత ఒక్కొక్క దేవదయంలో సానులకి సాలిగాళ్ళకి మిగతా వాళ్ళకి ఆ ఏనుగులు చూసేవాళ్ళకి వీళ్ళందరికీ కూడా అన్న ప్రసాదాలు ఒక్కొక్క టైంలో కొంత కొంత అన్న ప్రసాదాలు వచ్చేటువంటి సాంప్రదాయం ఆ కాలాన్ని బట్టి జరుగుతూ వచ్చింది వీళ్ళందరికీ వారికి తినదానికన్నా మిగిలింది ఏదైనా ఉన్నా అక్కడ అమ్ముకునేటువంటి చాలామందికి కొంచెం కొంచెం నైవేద్యం వచ్చేది ఆ స్థానత్తారులో లేకపోతే అర్చకులు లేకపోతే పోటు మిధాసాల కంటే పెద్ద పెద్ద భాగాలు ఎందుకంటే వాళ్ళు కార్యక్రమాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తారు చాలామంది గుమాస్తాలను పెట్టి చేస్తారు లేక చాలామంది వంట వాళ్ళని ఎంప్లాయ్ చేసి చేయాలి కాబట్టి వాళ్ళ భాగాలు పెద్దవి కాబట్టి వాళ్ళు తినేందుకే కాదు తిరగా చాలా చాలా మిగిలిపోయేవి వాళ్ళు మిగతా వాళ్ళందరికీ కొద్ది కొద్దిగా ఉన్నవాళ్ళు వాళ్ళ భాగాలు వాళ్ళు తినడానికి సరిపోతే సరే లేకపోతే వాళ్ళు కూర్చొని అమ్ముకునేటువంత ఎక్కువ ఉండవు ఉన్నంతవరకు వాళ్ళు మిగతా వాళ్ళకే అమ్ముకున్నట్టుగా ఇందులో అందరికంటే మెజారిటీ షేర్ పోర్టు మిరాసిదారు ఆ కాంట్రాక్టర్ పోర్టు కాంట్రాక్ట్ ఒక్కడే కానీ ఆలయంలో అర్చకులు నాలుగు కుటుంబాల వాళ్ళు మిరాసి అర్చకులు ఒక్కో కుటుంబంలో ఒకళ్ళు ఉండొచ్చు ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు అన్నదమ్ములు ఉండొచ్చు అన్నదమ్ముల పిల్లలు ఉండొచ్చు ఈ రకంగా ఎట్లా వచ్చిందంటే వాళ్ళకి ఆ నాలుగు వంశాల గురించి తర్వాత మిరాశీల గురించి మనం చెప్పుకున్నట్టు చెప్పుకుంటాం అందులో ఒక ఒక కుటుంబంలో ఒకడే ఉన్నారు ఇంకో కుటుంబంలో ఇద్దరు ఉన్నారు ఒక కుటుంబంలో పదహారు మంది ఉన్నారు ఒక కుటుంబంలో ముప్పై రెండు మంది ఉన్నారు సీ వీళ్ళందరినీ పంచుకోవడం వచ్చేప్పటికీ వాళ్ళకు కొంచెం 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 భాగాలే ఒక్కటే షేర్ ఉన్న వాళ్ళకైతే ఎక్కువ భాగం వస్తుంది అంతకన్నా తక్కువ తక్కువ మంది చాలా షేర్లు కనుక ఉంటే ఉన్నదాన్ని అందరూ పంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కానీ పోర్టు మిరాజ్ దారి విషయంలో మీరు ఆలోచించండి నాలుగు వందల నైవేద్యాలు నాలుగు వందల నైవేద్యాలు పళ్ళు కనుక చేసినప్పుడు రకరకాల నైవేద్యాలు ప్రతి ప్రతి పడిలో వాళ్ళకి ఆరు లడ్డూలు ఆరు మధురాలు ఆరు జిలేబీలు అట్టా నాలుగు వందల పళ్ళు అంటే ఎంత అవన్నీ వస్తాయి అట్టా అన్న భాగం ఇవన్నీ వచ్చేప్పటికి ప్రసాదాలు అమ్ముకుండా ఎక్కువగా ప్రసాదాలు మిగిలి అమ్ముకోవడం అమ్ముకొని డబ్బులు చేసుకోగలిగింది పోటు మీరు వేస్తారు అట్ట అట్ట అదే పద్ధతి ఆ పోటు కాంట్రాక్టర్ని మొదట శ్రీ శ్రీవైష్ణవిని సెలెక్ట్ చేసి ఇచ్చేవాళ్ళు కొంతకాలం అయ్యేప్పటికీ రాను రాను అర్చకులు జీ ఇప్పుడు జీయంగారిని మిరాశానికి లేదు ఎందుకంటే వాళ్ళకి వంశ హక్కు కాదు ఈ జీయంగారు పోతే కొత్త గారిని ఇంకో ఆయన్ని పరిచారంగా ఉన్న లేదా అధ్యాపకులుగా ఉన్నవాళ్ళను ఇంకెవరినో ఈ జీఎం గారు కొత్త గారిని అపాయింట్ చేస్తారు కానీ మిగతా వాళ్ళ విషయాలు ఆచార్య పురుషుల విషయంలో కానీ అర్చకుల విషయంలో కానీ మిగతా వాళ్ళ విషయంలో వంశ వాళ్ళ పిల్లలు ఇంకా హక్కుదారులాగా వచ్చేది ఈ ఆలయంలో ఎట్టాయిస్తే ఈ పోర్టుకి మిరాశిదార్ కాంట్రాక్టర్గా వచ్చినవాడు కూడా ఒక మిరాసిదారు అయిపోయినాడు వాళ్ళ వంశపారంపర్యంగా వాళ్ళకే వచ్చేట్టుగా వాళ్ళదే ఆ పదిహేనవ శతాబ్దంలో మొదలైనటువంటి ఈ వ్యవస్థ మిరాశీలు తీసేప్పటికీ దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం వరకు కూడా ఈ వ్యవస్థ ఆచార్య పురుషులు అర్చకుల వ్యవస్థలాగానే మిరాశిలాగా కంటిన్యూ అయింది సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చేసి ఆ మిరాశీలు పోయినప్పుడు ఈ మిరాసి కూడా ఈ కాంట్రాక్ట్ కూడా పోయింది కానీ ఇప్పుడు ఈ మిరాసిదారులు ఇప్పుడు ఆలయంలో లేరా అంటే మిరాశిదారులు లేరు కానీ ఆలయంలో ఇప్పుడు కూడా పరిస్థితి ఏంటంటే రోజుకి మూడు లక్షలు నాలుగు లక్షల లడ్డూలు తయారు చేయాలి చేయాలంటే ప్రతి షిఫ్ట్లో నాలుగు వందల మంది వంటవాళ్ళు ఈ నాలుగు వందల మంది వంట వాళ్ళు ఇప్పుడు కాదు పదిహేను వందల సంవత్సరంలో కూడా ఆ శాసనంలో చూస్తే దాదాపు నాలుగు వందల నాలుగు వందల ఐదు వందల మంది వంట వాళ్ళు పనిచేసేటువంటి సాంప్రదాయం ఆ రోజుల్లో కూడా ఉండేది ఇప్పుడు ముఖ్యంగా మిగతా ప్రసాదాలు మిగతా నైవేద్యాల కంటే లడ్డూలు మాత్రమే చేయడానికి ఇన్ని లక్షల లడ్డూలు రోజు చేయాలి కాబట్టి ఇంతమంది ఇంతమంది ఆలయం లోపలికి వెళ్ళాలి ఆలయం లోపల ఇంత కార్యక్రమం చేయాలి వంద పొయ్యిలు ఆ పొయ్యిల మీద కట్టెలతో చేసేవి కొన్ని మిగతా తర్వాత తర్వాత భక్ష్య నైవేద్యాలకి కొంత గ్యాస్ తీసుకొచ్చి పెట్టడం జరిగింది అన్న నైవేద్యాలు మాత్రమే గ్యాస్ పెడుతుంటే దానికి ఆలయం తరఫున సాంప్రదాయంగా అబ్జెక్షన్లు వచ్చిన కారణంగా కొంతమంది స్వామీజీల వాళ్ళు అబ్జెక్షన్ పెట్టిన కారణంగా అక్కడ మాత్రం కట్టెల పొయ్యి మీదనే అన్న అన్నీ జరుగుతాయి అది గ్యాసు విమాన ప్రాకారంలోకి వెళ్ళలేదు సంపంగ ప్రాకారం వరకే ఉండేటువంటి పరిస్థితి ఇది ఈ పోటు మిరాశిదారులు రాను రాను ఆలయంలో గౌరవ మర్యాదలకైతే అర్చకులు ఆచార్య పురుషులు కానీ ఆర్థిక స్తోమతకి మాత్రమే ఈ పోటు మిరాశిదారులు చాలా వచ్చేసి ఎంతవరకు అంటే నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు నాకు వినికిడిగా అందరి చెప్పింది ఏంటంటే ఆలయంలో ఉన్న అందరికంటే చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఈ పోటు మీరాస్తారండి ఎందుకంటే ఒకటి చాలా సంపాదన వచ్చేటువంటి అవకాశం ఎవరికి వచ్చినా ప్రసాదాలు ఫ్రీగా పెట్టాలన్నా ఏదన్నా చేయాలన్నా ఇచ్చే ఇవ్వగలిగేటువంటిది ఏదో లోపాయకారి ఏదైనా ఖర్చులు ఖర్చులు ఏదైనా వచ్చినప్పుడు ఆలయంలో కంట్రిబ్యూట్ చేసేది వీళ్ళు కాబట్టి వాళ్ళకి ఎక్కడ లేని పలుకుబడి ఆలయ అధికారుల మీద పలుకుబడి మంచి కట్టుదిట్టమైన వ్యవస్థలాగా ఉంటుందని చెప్పుకునేవాళ్ళు మేము అయ్యా ఈ అన్న ప్రసాదాలని అమ్మటం ఏమిటి దేవుడికి అంతా ఫ్రీగా లైన్లో వచ్చేటువంటి భక్తులకి మనం ఫ్రీగా పంచిపెట్టేద్దాం అందరికీ అనే ఆలయం లైన్ తరఫున వచ్చే భాగం ఉంటుంది ఆ భాగం పంచి పెడితే అరగంటలో అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇంకా గంటల కొద్దీ భక్తులు వస్తున్నారు కదా అందరికీ ఏదో వచ్చిన వాడికి ప్రతివాడికి తలో కొంచెం ప్రసాదం మనం ఫ్రీగా పెట్టేటువంటి అవకాశం ఉంటుందని వాళ్ళందరినీ అడిగితే నేను ఉన్న రోజుల్లో చాలా ప్రయత్నం చేశాను వాళ్ళ ప్రసాదాలు ఎట్టగా మీరు అమ్ముతున్నారు కదా మాకే అమ్మేయండి మేమే డబ్బులు ఇచ్చి తీసేస్తాం ఆలయం తరఫున డబ్బులు ఇచ్చి చేసేస్తామంటే వాళ్ళు సరే అటు పోర్టు మీరాజ్దారులు ఒప్పుకోలేదు ఇటు అర్చకులు మిగతా వాళ్ళు కూడా ఎవరు ఒప్పుకోలేదు ఏ కారణం ఏమిటి నేను డబ్బులు ఇస్తాను కదా మీకు అడ్వాన్స్గా డబ్బులు ఇస్తాం మీకు మనుషుల్ని పెట్టి పది మంది మనుషులను పెట్టి మీరు అమ్మిస్తున్నారు ఆ మనుషులు జీతాలన్నా మీకు మిగులుతాయి కదా అది ఇది అంటే తర్వాత వాళ్ళు లోపాయి కరిగా విడిగా వచ్చి చెప్పింది ఏంటంటే సార్ మీరు బలవంతం చేయదండి ఇదైతే మేము ఏదో లెక్కలు రాసుకున్నానికి వీలవుతుంది లేకపోతే మీరు అంతా చెక్కు రూపంలోనో అకౌంట్ రూపంలోనో డబ్బులు ఇచ్చేస్తే మేము ఇన్కమ్ ట్యాక్స్లు అవన్నీ కట్టాల్సిన పరిస్థితి వస్తుందండి అందుకని ఆ దానికోసం అని చెప్పి అంటే ఇంకా మనం చేసేది లేక అప్పుడు అప్పుడు చిన్న లడ్డు ప్రతి వాడికి వచ్చిన ప్రతివాడికి ఓ చిన్న లడ్డు చేయాలన్న పాయింట్ మీద చిన్న లడ్డు చిన్న లడ్డు చేయించాలనేప్పటికీ ఆ చిన్న లడ్డూలో కూడా పడి పోటీలాగా భాగం వంద లడ్డలు చేస్తే మాకు మళ్ళీ పన్నెండు లడ్లు ఇవ్వండి అన్నట్టుగా వచ్చేప్పటికీ మీకు అక్కర్లేదు మేము మీరు అన్ని చేసిన లడ్లన్నీ నైవేద్యం చేయటం లేదు కదా నై మీరు చేసిన నైవేద్యం చేసిన దాన్ని తీసుకొచ్చి లడ్లో కలుపుతున్నారు కాబట్టి మీరు చేసిన నైవేద్యం లడ్లో తీసుకొచ్చి భూమిలో కలిపి చేస్తామని బయట చేయించి తీసుకొచ్చి వాడిని అందరికీ నైవేద్యంగా మనం పెట్టడం జరిగేటువంటి అది తర్వాత దాని గురించి మనం విపులంగా దాని మీద వచ్చిన కాంట్రవర్సీలు ఏమిటి అది మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నాం ఇప్పుడు ఈ పోర్టు మీ గురించి చెప్పుకున్నాం వాళ్ళు కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ తర్వాత వెళ్ళిపోయింది కానీ ఈ రోజుల్లో ఇన్ని లడ్డూలు చేయడానికి కష్టమైపోయి ఈ మధ్యకాలంలో దేవస్థానం ఒక నాలుగు వందల మంది వంట పోటు వంట వాళ్ళని పెట్టినప్పటికీ మిగతా వాళ్ళని పెంచుకోవడానికి ఇష్టం లేక అది కాంట్రాక్ట్ చేత ఖరీదు ఎక్కువైపోతుందని మళ్ళీ ఒక పోటు కాంట్రాక్టర్ని ఇప్పుడు ఏర్పాటు చేసి ఆ పోర్టు కాంట్రాక్టర్ ద్వారా రోజుకి దాదాపు లక్ష రెండు రెండు లక్షలు మూడు లక్షల లడ్డులు అతని చేత చేయించేటువంటి ఇప్పుడు ఇప్పుడు ఆలయంలో అటు పోర్టు కాంట్రాక్టర్ ఉన్నాడు ఆలయం తరఫున లడ్డులు చేసేటువంటి వంట వాళ్ళు చాలామంది ఉన్నారు అది ప్రస్తుత పరిస్థితి ఇప్పటిదాకా మనం ఆలయంలో నైవేద్యాల విషయం పోర్టు మీరాస్తిదారుల విషయం చెప్పుకున్నాం ఈ నైవేద్యాలన్నీ ఎట్టా వచ్చినాయి ఉత్సవాల వల్ల వచ్చినాయి కొత్త కొత్త ఉత్సవాలు ఆ ఉత్సవాలు నైవేద్యాలు వాహన సేవలు ఉత్సవాలు రకరకాల ఉత్సవాలు ఇప్పుడు పదిహేను వందల నలభై పదిహేను వందల ముప్పై తొమ్మిది వచ్చిన శాసనాలని చెప్పుకున్నాం ఇది మన ఇన్ని ఉత్సవాలు ఇంతమంది ఉత్సవాల గురించి చెప్తున్నారు కదా అసలు పదిహేను వందల యాభై ప్రాంతంలో ఏ ఉత్సవాలు జరిగేవి ఆలయంలో జనానికి సంవత్సరం పొడుగునా ఎటువంటి ఉత్సవాలు జరిగేవి ఈ ఆలయంలో మరి ఈ ఉత్సవాలన్నింటిలో నైవేద్యాల గురించి మనం అనుకున్నాం కాబట్టి ఉత్సవాల గురించి తెలిస్తే మన నైవేద్యాల గురించి మనం ఇమాజన్ చేసుకోవచ్చు అందుకోసమని అంటే దానికి ఒక శాసనం పదిహేను వందల యాభైలో ఆలయంలో ఏ ఏ ఉత్సవాలు చేసేవారు అన్నది విపులంగా రాసిన ఒక శాసనం ఉంది ఆ శాసనం అందులో పది బ్రహ్మోత్సవాలు అంటే మొత్తం సంవత్సరానికి పన్నెండు నెలలు పన్నెండు నెలల్లో రెండు బ్రహ్మోత్సవాలు స్వామి గుడిలో చేస్తాం కొండ కింద తిరుపతిలో మొదటి నుంచి అలవాటు వచ్చింది మిగతా పది నెలలు ప్రతి నెల ఒక బ్రహ్మోత్సవం కింద పది నెలలో పది బ్రహ్మోత్సవాలు అన్నం గుంజలు తిరణాలు ఐదు రోజులు అది హంసతులికా తల్పం మీద చేసేటువంటి అది మనం సాడో నరసింహరాయల కాలంలో చెప్పుకున్నప్పుడు ఓ హంసతూలికా తల్పం తయారు చేసి చేశాను ఐదు రోజులు ఆ తిరణాలు కాకుండా పవిత్రోత్సవం ఐదు రోజులు ఈయన సాళువ మల్లదేవ మహారాయ మొదలుపెట్టింది అది పద్నాలుగు వందల అరవై నాలుగులో మొదలుపెట్టింది అది కాకుండా సహస్రనామ అర్చన మహోత్సవాలు అవి ఐదు రోజులు ఇప్పుడు సహస్రనామ ఉత్సవాలు ప్రతిరోజు సహస్రనామం మనం చేస్తున్నాం ఆ రోజుల్లో సహస్రనామ ఉత్సవాలుగా చేసేవాడు ఇది ఇది కాకుండా సహస్ర కలశాభిషేకం ఒకరోజు ఆర్జిత సంవత్సరానికి ఒకరోజు ఇది అది వరకు సంవత్సరానికి ఒకరోజు సహస్రకళాభిషేకంగా జరిగే ఆ రోజులు జరిగే ఉత్సవం తర్వాత తర్వాత ఆర్జిత ఉత్సవాలుగా వచ్చి ఎవరు ఎప్పుడు డబ్బులు కట్టినా చేసేటువంటి సాంప్రదాయానికి వచ్చి దాని తర్వాత రాను రాను బుధవారం నాడు సహస్రకళాప ప్రతి బుధవారం నాడు ఉదయం సహస్రకళాప చేసేటువంటి అవకాశం అందుకే నేను అడ్వైజర్గా ఉన్నప్పుడు సూచన చేసినప్పుడు దర్శనానికి టైం పెంచడానికి అవకాశం చూసినప్పుడు అయ్యా ఇది నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ ఉత్సవం మొదలుపెట్టినప్పటికీ ఇది సంవత్సరానికి ఒకసారి ఉండేది ఉత్సవం ఇది రెండు గంటలు రెండున్నర గంటలు ఉదయం టైం తీసుకునేటువంటి అవకాశం ఆ టైంలో దాదాపు పదివేల మందికి దర్శనం చేయించడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ ప్రతి బుధవారం సహస్ర కళాభిషేకం చేయకుండా ప్రతి సంవత్సరానికి ఒకసారి సహస్ర కళాభిషేకం చేస్తే సరిపోతుంది మనకి ప్రతి బుధవారం నాడు మళ్ళీ ఒక పదివేల మందికి ఎక్కువ దర్శనం చేయించడానికి అవకాశం ఉంటుందని ఒక సూచన చేయడం జరిగింది అది మరి ఇంతవరకు కార్యరూపంలోకి అయితే రాలేదు అది అది కాకుండా సహస్ర కలశాభిషేకం ఇంకొక రోజు ఆర్జిత బ్రహ్మోత్సవం కింద చేసే రోజు ఇంకోటి ఇది కాకుండా అధ్యయనోత్సవాలు ఇరవై ఐదు రోజులు అధ్యయనోత్సవాలు ఒరిజినల్గా వైఖాన సాంప్రదాయంలో ఈ అధ్యయనోత్సవాలు లేవు పాంచరాత్రి ఆగమం శ్రీవైష్ణవులు ఆలయంలోకి వచ్చిన తర్వాత పదిహేనవ శతాబ్దంలో ముఖ్యంగా కందాడే రామాంజయ్యం గారు ఆలయంలోకి వచ్చినప్పుడు ఆయన చేసిన దేవదయాల్లో అప్పుడు వచ్చినవి ఈ అధ్యయనోత్సవాలు ఈ అధ్యయనోత్సవాలు ఇరవై ఐదు రోజులు అందులో ఈ అధ్యయనోత్సవాల్లో ముఖ్యంగా తమిళ ప్రబంధ పారాయణం స్వామివారిని తీసుకొచ్చేసి రంగమండపంలో ఉంచి ఉత్సవాలు గర్భగృహంలోకి వెళ్లకుండా ఒక ఇరవై ఐదు రోజులు ఇక్కడ ఈ మండపంలోనే ఉండి అక్కడ ఈ ప్రబంధాలు తగ్గేటువంటి ఈ ఉత్సవాలు కాకుండా వసంతోత్సవం వస్తానికి ఐదు రోజుల్లో వసంతోత్సవం చేసేది దీన్ని తిరుమల రాజయ్యని ఆయన మొదలుపెట్టింది అదేంటంటే ఎండాకాలంలో స్వామివారికి చల్లగా ఉండడం కోసం అని చెప్పి మంచి ఆ వసంతోత్సవాలు ప్రతి సంవత్సరం ఐదు రోజులు చేసేటువంటి సాంప్రదాయం దమనారోహణ వసంతోత్సవం ఈ వసంతోత్సవంలో స్వామివారికి అభిషేకాలు గులాబీ రేకులతో పూలతో నీళ్లు గంగాళాలు గంగాళాలు పదహారు గంగాళాలు నీళ్లు మనం తిరుమల సానుల గురించి చెప్పుకుంటూ ఆ సానులు చేసిన దేవదయం గులాబీ రేకులు వేసిన పన్నీరు నీళ్లు పదహారు గంగాళాలు వాళ్ళు దేవదయం చేశారని అట్లానే దమనోత్సవం అంటే దమనం మరో అని మనం చెప్పుకుంటాం కదా వాసన వచ్చేటువంటి ఆ దమనం ఆ దమనాన్ని కలెక్ట్ చేసుకొచ్చేసి స్వామివారికి దమనంతో అర్చన చేసేసి స్వామివారిని నిండేట్టుగా చూసి ఆ మంచి ఆ సుగంధమైన దవనంతో పూజ చేసేటువంటిది అదొకటి ఆ ఆకులతో చేసేది తత ఊంజల్ మహోత్సవం ఊంజల్ సేవ ఇప్పుడు మనం స్వామివారికి ప్రతిరోజు సాయంత్రం పూట ఊంజల సేవ సహస్ర దీపాలంకార సేవగా చేస్తుంటాం మధ్యాహ్నం కూడా డోలోత్సవంగా ఆలయం లోపల అద్దాల మండపంలో డోలోత్సవం చేస్తుంటాం దాన్నే సంవత్సరం పూజలాగా ఉత్సవర్లకి తొమ్మిది రోజుల ఊంజల సేవ చేసేవాళ్ళు అది అది కాకుండా తిరునాళ్ళు మొదట్లో మనం అనుకున్నది బ్రహ్మోత్సవాల్లో మాత్రమే స్వామివారికి ఈ కళ్యాణోత్సవాలుగా ఉండేవని కానీ బ్రహ్మోత్సవాల్లో కళ్యాణం నిజంగా చేసేటువంటి ప్రక్రియ లేదు కానీ దాని తర్వాత కాలంలో స్వామివారి కళ్యాణోత్సవాలు మొదలుపెట్టినాయి పెళ్లి తిరణాలని ఐదు రోజుల పెళ్లి తిరణాల ఈ ఐదు రోజుల్లో అది పదిహేను వందల నలభై ఆరులో తాళపాక చిన్న మొదలుపెట్టినటువంటి దేవదయం చేసి ఐదు రోజులు ఐదు రోజులు ఆ రోజుల్లో ఐదు రోజులు పెళ్ళిళ్ళు ప్రసిద్ధి కాబట్టి ఐదు రోజుల పెళ్ళిళ్ళు జరిగే కార్యక్రమాలన్నీ స్వామివారికి కూడా అమ్మవారికి స్వామివారికి ఇక్కడ ఐదు రోజులు చేసి దానికి తగ్గ నైవేద్యాలు వాటి అన్నిటికీ ఈ తిరుమల తాళ్ళపాక చిన్న చేసినట్టుగా ఇందులో ఉంది ఇది కాకుండా లక్ష్మీదేవి మహోత్సవాలు ఐదు రోజులు ఇది అచ్యుతరాయలు మొదలుపెట్టినటువంటి లక్ష్మీదేవి మహోత్సవాలు ఐదు రోజులు ఇది కాకుండా కొడై తిరునాలు వేసవి ఉత్సవాలు ఇరవై రోజులు తెప్ప ఉత్సవాలు తొమ్మిది రోజులు పల్లవోత్సవాని సంవత్సరానికి ఐదు రోజులు ఫలోత్సవం ఇప్పుడు మనం పుష్ప సేవ చేస్తున్నాం అట్టనే ఫలోత్సవం అంటే దేవుడికి రకరకాల పళ్ళు తీసుకొచ్చి ఆ పళ్ళన్నిటితో దేవుడికి నైవేద్యాలు అర్చి అర్చించేసే ప్రత్యేకంగా ఐదు రోజులు ఈ ఫలోత్సవం చేసేవాళ్ళు ఇది కాకుండా అధ్యయనోత్సవాలు ఉడయవర్లకు అంటే రామానుజుల వారికి వేరే ఇప్పుడు మిగతా ఆడవారికి అవి చేసింది కాకుండా రామానుజుడు వారి సన్నిధి దగ్గర మధ్యాహ్నోత్సవాలు ఆరు రోజులు ఈ ఇవన్నీ ఆ పది బ్రహ్మోత్సవాలు కాకుండా ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి ఈ పదహారు పదిహేను రకాల ఉత్సవాలన్నీ కూడా మేజర్ ఉత్సవాలు సంవత్సరంలో ఐదేసి రోజులు పదేసి రోజులు తొమ్మిది రోజులు ఇరవై ఐదు రోజులు అంటే ఒక్కరోజు జరిగే అటువంటి ఉత్సవాలు ఇది కాకుండా పన్నెండు మాస సంక్రమణాలకి పన్నెండు ఉత్సవాలు అవి అవి సపరేట్గా చేసేవాళ్ళు పన్నెండు అమావాస్యల నాడు ఉత్సవాలు పన్నెండు పౌర్ణమిల నాడు ఉత్సవాలు ఇరవై ఐదు దశమి దినాలు అంటే రెండు పక్షాల్లో రెండు దశములు వస్తాయి కాబట్టి నెలకి దాదాపు సంవత్సరానికి ఇరవై ఐదు దశములు వస్తాయి ఇరవై ఐదు దశమి ఇరవై ఐదు ఏకాదశులు ఇరవై ఐదు ద్వాదశులు పదమూడు రోహిణి నక్షత్రం ప్రకారం రోహిణి నక్షత్రం నాడు పదమూడు మృగశిరా నక్షత్రానికి పదమూడు పునర్వసుకు పదమూడు పుష్యమికి పదమూడు ఉత్తర ఫలుగునికి పదమూడు మూల నక్షత్రానికి పదమూడు పూర్వాషాఢకు పదమూడు ఉత్తరాషాడకు పదమూడు శ్రవణానికి పదమూడు ఇట్లా ప్రతి నక్షత్రానికి సంవత్సరంలో పదమూడు రోజులు ఆ సేవలు ఈ సంవత్సర సేవలు ఇవి కాకుండా నెల నెల జరిగే సేవలు కొన్ని మళ్ళీ పూజలు కొన్ని ఒకటేంటి శ్రీ జయంతి అనే ఒకటి ఊరి ఆడి అనే ఒకటి ఉత్థాన ద్వాదశి నాడు ఒకటి ఆర్వాసి పూర్వషాఢ నాడు దీపావళి కార్తీక మాసంలో మకర సంక్రమణంలో పార్వేట ఉత్సవం ఒకటి తాంపూసం అనే ఒకటి తర్వాత తన్నీరు ఆముడు అనే ఒకటి ఉగాది నాడు శ్రీరామనవనాడు వై వైశాఖ వైకాశ వైకాశ నాడు మాస మహినాడు ఇత కొన్ని ఆ విశేష రోజుల్లో పూజలు ఇవి కాకుండా చాలామంది భక్తులు వాళ్ళ వాళ్ళ జన్మదినాల్లో జన్మ నక్షత్రాలను బట్టి మళ్ళీ విశేషమైన పూజలు కొన్ని చేయించేవాళ్ళు మన తిమ్మర్సు గురించి చేసేసి ఆయన నక్షత్ర నాడు పూజలు చేశారు దేవదేవదేవత్య చేశాడు ఆ నైవేద్యాలన్నీ విధు తాళభాగ వాళ్ళకి ఇచ్చారని మనం చెప్పుకున్నాం కదా అట్లానే చాలామంది రాజులు ప్రముఖులు వాళ్ళ వాళ్ళ నక్షత్రాలు ఈ రకంగా చూస్తే ఇప్పుడు మనం సంవత్సరంలో ఎన్ని ప్రతిరోజు అంటే వీళ్ళ వీళ్ళు వేసిన లెక్క ప్రకారం విశేషమైన పూజలే నాలుగు వందల నలభై విశేష పూజలు సంవత్సరాన్ని జరిగేవని ఈ ప్రతి పూజలు విశేషమైన నైవేద్యాలు ఆ నైవేద్యాలు కూడా మీకు తిరణాలంటే ఒక్కో చోట ఒక్కొక్క మండపం దగ్గర ఒక్కో నైవేద్యం ఒక్కొక్కదారి చేసినప్పుడు ఒకసారి స్వామివారి కనుక బ్రహ్మోత్సవాలు కానీ మామూలు ప్రతిరోజు కనుక వీధి తిరణాల కనుక వెళ్తుంటే ప్రతి మాడావీధిలో మూడు నాలుగు మండపాలు ప్రతి మండపంలో నైవేద్యం దానికి ఆలయం నుంచి నైవేద్యం రావడం ఆ వాహనం ఆపి అక్కడ నైవేద్యం చేసి పంపించడం ఈ రకంగా ఇన్ని నైవేద్యాలు ఇందాక మనం పోటుమి రాజధానుల గురించి చెప్పుకున్నట్టు ఇన్ని నైవేద్యాలు చేయాలంటే మరి ఆ నైవేద్యాలు ఎందుకు చేస్తారు ఉత్సవాలకి చేస్తారు ఊరికి నైవేద్యం కాదు కదా ఏదైనా ఉత్సవం కానీ విశేషంగా ఉన్నప్పుడు నైవేద్యం చేస్తారు ఆ నైవేద్యం చేయాలంటే ఉత్సవాలు ఈ ఉత్సవాలన్నిటికీ దేవదయాలు ఈ ఉత్సవాలన్నింటికి గ్రామాలు ఉత్సవాలన్నిటికీ దాన్ని తగ్గ భూములు అన్నీ ఇచ్చి వాటి వచ్చే ఆదాయాలతోటి ఈ ఉత్సవాలు చేయాలి ఈ ఉత్సవాలు చేసినప్పుడు నైవేద్యాలు చేయాలి ఇవన్నీ చేయడం కోసం అని చెప్పి దేవదయాలన్నీ ఈ రకంగా బ్రహ్మాండంగా విజయనగర కాలం వచ్చేప్పటికీ ఈ వైభవమే వైభవం ఆలయానికి అక్కడికి వచ్చే వాళ్ళందరికీ ఎటువంటి ఖర్చు పెట్టేసి ఉండే అవకాశం లేకుండా పైన వచ్చిన వాళ్ళందరికీ ఉండడానికి వసతి తాగడానికి నీళ్లు తినడానికి భోజనాలు ఆలయంలో నైవేద్యాలు కొనుక్కొని పెట్టినప్పటికీ ప్రతి మాడా వీధిలో తిరుమలలో రామానుజు కూటాలు సాంప్రదాయ ప్రతి మఠాలు అయ్యా వ్యాసరాయల మఠాలు ఉన్నాయి ఇప్పుడు ఈ రకరకాల ద్వైత అద్వైత విశిష్ట అద్వైత బ్రాహ్మణ మఠాలు ఇతర వైశ్యులు ఇతర కులాల వాళ్ళు అందరూ కూడా వారి వారి సాంప్రదాయాలను బట్టి వాళ్ళందరికీ వచ్చిన భక్తులందరికీ భోజనాలు పడడానికి ఇవి కాకుండా అన్న కూటాలు అన్నసత్రాలు వాళ్ళందరి నైవేద్యాలు చేయించి వాళ్ళకు వచ్చిన భాగాలతో ఆ నైవేద్యం అక్కడ అందరికీ ఫ్రీగా పంచిపెట్టేటువంటిది ఈ సేవలన్నిటికీ దేవదేయాలు అవన్నీ ఉన్నట్టు ఉన్నాయి అని చెప్పుకున్నాం కానీ ఎప్పుడూ ఆలయంలో దర్శనానికి టిక్కెట్లు పెట్టి చేశారన్న ఎక్కడ సాంప్రదాయం మనకి ఇంతవరకు ఎక్కడ ఏదో వాళ్ళు పలుకుబడి ఉన్నవాళ్ళు అధికారులు అటువంటి వాళ్ళకి స్పెషల్గా దర్శనాలు ఏర్పాటు చేయడం స్పెషల్గా ప్రసాదాలు ఉంటూ ఉంది కానీ దర్శనాలు అటన్నిటికీ మిగతా అందరికీ ఉచితంగానే దర్శనం చేసేటువంటి ఏర్పాట్లు ఇవన్నీ జరిగినాయని మనం చెప్పుకుంటూ ఇవన్నీ ఇంతటి వైభవం రాను రాను విజయనగర సామ్రాజ్య పతనంతో ఎలా దెబ్బతింది దాని ఇంత వైభవం పోవడానికి కారణం అట్ట దాదాపు ఒక వంద రెండు వందల సంవత్సరాలు ఆలయం రకరకాల ఒడుదొడులకి లోనై అది విజయనగర సామ్రాజ్య పతనంతో ఆలయానికి ఒక గ్రహణం వచ్చిందా అన్న పరిస్థితులు కలిగేటువంటిది అది మనం తర్వాత ప్రత్యేకంగా చెప్పుకుంటాం